బేబీ పుట్టగానే తప్పనిసరిగా ఉండవలసిన వస్తువులలో ఒకటి బేబీ హెడ్ అండ్ చెవులు కవర్ చేసేందుకు వాడే క్యాప్ కుల్ల టోపీ ఇది ఎందుకు పెట్టాలి ఎన్ని నెలలు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు ఎందుకు న్యూబార్న్ బేబీ తల కవర్ చేయాలి అని ముందుగా చూస్తే గర్భంలో తొమ్మిది నెలల పైబడి వెచ్చటి వాతావరణంలో ఉండి పుట్టగానే బాహ్య వాతావరణానికి ఎక్స్పోజ్ అవుతుంది బేబీ ఈ హఠాత్తు మార్పు బేబీ తట్టుకోలేదు ముఖ్యంగా చలికి దానికి తోడు బేబీ తలగుండానే శరీరంలోకి ఉష్ణోగ్రత పోతుంది అలాగే లోపల వెచ్చదనం బయటకు వచ్చేస్తుంది అందుకే పుట్టిన వెంటనే హాస్పిటల్లో బేబీ తలని క్యాప్తో కవర్ చేయాలి ఇది చలికాలంలో చల్లటి ఉష్ణోగ్రతలు మరింత ముఖ్యం బేబీ పుట్టకముందే బోలడిని బట్టలు టోపీలు రెడీ పెట్టుకుంటారు అందరూ తమాషా ఏంటంటే మనం సరిపోతాయి అనుకునే టోపీ ఒక్కోసారి బేబీ తలకి చిన్నదవుతూ ఉంటుంది ఎందుకు తెలుసా బేబీ మిగతా శరీరంతో పోలిస్తే తల పెద్దదిగా ఉంటుంది ఇది సహజం శరీరంలో మిగతా భాగాల కంటే తల పెద్దది కావడం వలన బేబీ శరీరంలో వేడిమి తల గుండా బయటకు వెళ్లిపోవడం కారణంగా టోపీ తప్పనిసరి ఎన్నాళ్ళ వరకు న్యూబార్న్ బేబీ హెడ్ కవర్ చేయాలి తల్లిదండ్రులకు వచ్చే సాధారణ సందేహం ఇది హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లాక ఇంట్లో ఉష్ణోగ్రత సమంగా ఉంది అంటే టోపీ అవసరం లేదు ఇంట్లో బాగా చెమ్మగా చల్లగా ఉందనుకోండి అప్పుడు కవర్ చేయాలి ఇది బేబీ ఉండే పరిసరాలను బట్టి అక్కడి ఉష్ణోగ్రతను బట్టి ఆయా సీజన్ బట్టి చేయాలి తప్ప తప్పనిసరిగా అదేదో పద్ధతి అని కాదు వేసవిలో కొందరి ఇళ్లలో ఏసీలు వాడుతూ ఉంటారు అలాంటప్పుడు మనకి సరిపడా ఉండే ఉష్ణోగ్రత బేబీకి చలి కావచ్చు గమనించుకోవాలి బేబీ తల నేరుగా చలిగాలి స్పీడ్గా తిరిగే ఎయిర్ కూలర్ ఫ్యాన్ గాలికి ఎక్స్పోజ్ కాకూడదు అలాంటి పరిస్థితి ఉంటే బేబీ హెడ్ కవర్ చేయొచ్చు తల్లులు చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ పడుకున్నప్పుడు బేబీకి కుళ్ళ పెడుతూ ఉంటారు ఇలా చేయకూడదు నిద్రలో బేబీస్ త్వరగా ఓవర్ హీట్ అయిపోతారు ఇలా నిద్రపోయేటప్పుడు టోపీ పెట్టడం ద్వారా మరింత బాడీ హీట్ పెరిగే అవకాశం ఉంది నేరుగా బాగా ఎయిర్ కూలర్ ఫ్యాన్ గాలి తగలకుండా జాగ్రత్త పడాలి